చట్టము, కేంద్ర ఎన్నికల సంఘము, రాష్ట్రపతి కార్యాలయం ఏం చెప్తుందంటే శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు, పార్లమెంట్ సెక్రటరీలుగా కానీ ఇతర క్యాబినెట్ హోదాలు పొందడం చట్టవిరుద్ధమని స్పష్టంగా రాజ్యాంగపరమైన సంస్థలు ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా నియామకాలు జరిగిన 6 మంది పార్లమెంట్ సెక్రటరీలు శ్రీనివాస్ గౌడ్ గారు, సతీష్ కుమార్ గారు, జలగం వెంకట్రావు గారు, వినయ్ భాస్కర్ గారు, కోవా లక్ష్మి గారు, వీళ్ళందరినీ కూడా గాదర్ కిషోర్ గారిని, ఈ 6 మందిని తక్షణమే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి శాసనసభ్యులుగా అనర్హులుగా ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున సోమవారం రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము.